హాయ్ వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి ముందుగా నా ఈ రివ్యూ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా శనివారం నాగార్జున హౌస్ మేట్స్ ని గేమ్ ఆడిస్తూనే ఒక చిన్న సైజు హెచ్చరిక క్లాస్ అనేది కాస్తగా పీకాడు ఒక ఫండ్ వే లోనే ఎవరికి చెప్పాల్సిన పాయింట్స్ వాళ్ళకి చెప్పారనే నాకు అనిపించింది అక్యూజ్డ్ ఎవరు ఏం తప్పులు చేశారు అనేది వారిని బోన్ లో నిలబెట్టి మరి మాట్లాడారు హౌస్ మేట్స్ అందరూ కూడా అది మనం చూసాం కూడా ఇక్కడ అందరూ కూడా దాదాపు కాయిన్ టాస్క్ గురించే మాట్లాడారు ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు ఇక్కడే మనం కాయిన్ టాస్క్ లో మొదటి రోజు రెండో రోజు ఎవరు ఎంత కలెక్ట్ చేశారు అనేది మనం ఒక్కసారి చూసినట్లయితే అక్కడ బోర్డ్స్ కూడా పెట్టారు మొదటి రోజు ఇంత రెండో రోజు ఇంత అని ఇందులో హారిక అండ్ కుమార్ సాయి తప్ప మిగతా అందరూ కూడా కాయిన్స్ ని షేర్ చేసుకున్నారు పోగొట్టుకున్నారు అని చెప్పాలి లాసియా అభిజిత్ స్వాతి హర్యానా వారి కాయిన్స్ ని అమ్మ రాజశేఖర్ తో చేసుకుంటే టైప్ చేసుకుంటే మహబూబ్ కి అఖిల్ మోహనాల్ సోహైల్ ముగ్గురు కూడా సహాయం చేశారు ఇక్కడే మహబూబ్ అని టీము రాంగ్ క్యాల్కులేషన్ అనేది చేసింది టాప్ లో నిలబెట్టడానికి మహబూబ్ ని ట్రై చేసింది ఆ టీం అంతా కూడా సోహెల్ బోన్ లో నిలబడి ఒక ఆన్సర్ ఇచ్చాడు ఏంటి అంటే ఎవరి దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటాయో వారిని స్విచ్ చేసుకుంటుంది సుజాత అందుకని చెప్పి అమ్మ రాజశేఖర్ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటాయని మేము అనుకున్నాం అన్నాడు కానీ ఇక్కడ మహబూబ్ కి ఎక్కువ కాయిన్స్ ఇస్తున్నావు అని వాళ్ళు గ్రహించలేదనే పాయింట్ అన్నాడు ఇక్కడ ఎంత చేసుకున్నా అమ్మ రాజశేఖర్ టెన్ థౌసండ్ టెన్ థౌజండ్ కంటే పైన వచ్చినా కూడా తక్కువ ఉన్న వాళ్ళని స్విచ్ చేసుకోలేదు కాబట్టి ఆ మెహబూబ్ని తక్కువ కాయిన్స్ అంటే ఒక ఐదు వేలకి ఆరు వేలకి ఉంచుంటే బాగుండేది ఆ క్యాల్కులేషన్ అనేది ఖచ్చితంగా మిస్ అయ్యారనే చెప్పాలి ఇది మామూలుగా తెలుసుకున్నా కూడా ఎవరినైనా అడిగి అమరాజ్ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయనే తెలుసుకున్నా కూడా ఉండేది అలా కాకుండా మహబూబ్ కి అన్ని కాయిన్స్ ఇచ్చేసి టాప్ లో నిలబెట్టారు తప్పు చేశారు అందుకే సుజాత వచ్చి స్విచ్ చేసేసుకుంది ఈజీగా నిజానికి హౌస్ మేట్స్ అందరూ కూడా ఇదే మిస్టేక్ చేశారు తమ దగ్గర ఉన్న కాయిన్స్ ని వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నమే చేశారు నిజానికి స్వాతి దగ్గర మొదటి రోజు పంతొమ్మిది వందల అరవై కాయిన్స్ ఉంటే వీటిలో వెయ్యి కాయిన్స్ ఇచ్చేసింది అలాగే అభిజిత్ దగ్గర పదిహేడు వందల డెబ్బై ఉంటే ఇందులో ఎనిమిది వందల ఎనభై వరకు వచ్చేసాడు సెకండ్ డే మిగతా ఈ కాయిన్స్ ని ఇచ్చేసాడు ఇలా అందరూ కూడా సాక్రిఫైస్ చేయడం అనేది ఒక మిస్టేక్ అయిపోయింది కొంతమంది హౌస్ మేట్స్ అయితే సహాయలు చాలా తెలివిగా కూడా కొట్టేశాడు కాయిన్స్ ఇదే విషయాల్ని అందరూ కూడా బోన్ లో కవర్ చేసుకుంటానికి ప్రయత్నించారు ఏది ఏమైనా టాస్క్ లో సిన్సియర్ గా ఆడిన కుమార్ సాయి కెప్టెన్ అయ్యేసరికి మిగతా హౌస్ మేట్స్ ఖచ్చితంగా రియలైజ్ అవుతారు అంతేకాదు శనివారం నాగార్జున గుచ్చిగుచ్చి ఇదే ప్రశ్నలు ఇండివిజువల్ గా ఆడాలి టాస్క్ ని ఇది టీమ్ టాస్క్ కాదు అని రెండు మూడు సార్లు చెప్పేసరికి ఖచ్చితంగా బ్రెయిన్ ఎక్కించుకుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మిగతా హౌస్ మేట్స్ ఈ విషయంలో రియలైజ్ అవుతారు నో డౌట్ నెక్స్ట్ టైం ఫిజికల్ టాస్క్ వచ్చినా లేదంటే ఏదైనా టీమ్ డివైడ్ అయ్యి ఒక టాస్క్ అనేది ఆడాల్సి వచ్చినా వాళ్ళ సిన్సియారిటీని ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటారు నో డౌట్ ఇక బిగ్ బాస్ లో ఎలిమినేషన్ అనేది ఆసక్తికరంగా ఉండబోతుంది స్వాతి ఎలిమినేషన్ లో ఏదైనా ట్విస్ట్ ఉందా లేదా అనేది చూడాల్సి ఉంది దీనిపై నేను ఒక వీడియో కూడా చేశాను ఆ వీడియో కూడా చూడండి ఇక మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ పరిటాల మూర్తి అని టైప్ చేయండి నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ పేజ్ ఫాలో అవ్వండి దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ అఫ్ బై బై హాయ్ ఇట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్